పాతాళానికి పడిపోయినా మాదే పైచేయి అన్నట్టుంది వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి తీరు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఆ పార్టీ అగ్రనేతలంతా కకా వికలమైపోయారు పార్టీ మనగడ ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటి వరకు జగన్ గొంతుకగా నోరెట్టుకు పడిపోయిన సజ్జల ఎక్కడున్నారో తెలియటం లేదు ఆయన మాట వినిపించటం లేదు మనిషి కనిపించటం లేదు ఇక బొత్స సత్యనారాయణ కొట్టువంటి నేతలు తమ పార్టీ అధినేత నిర్వాహకం వల్లే ఘోరంగా ఓడిపోయామని చెప్పకనే చెప్పేస్తున్నారు ఇప్పటి వరకు ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడిన కుడాలి నాని తెలుగుదేశం వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు బాబోయని అని అరుపులు అరుస్తున్నారు రోజా వలపనేని వంశీ వంటి వారు పార్టీ పరాజయం తర్వాత ఇప్పటి వరకు గొంతు విప్పిన దాఖలాలు లేవు ఇప్పుడు నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన విజయసాయిరెడ్డి మాత్రం మీడియా ముందుకు వచ్చి పార్లమెంటులో మేము చాలా బలంగా ఉన్నాం మా దయా దాక్షిణ్యాలు ప్రధాని మోదీకి చాలా అవసరం అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు అవును సరిగ్గా ఇవే మాటలు కాకపోయినా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో ఉన్నంత బలం మాకు ఉందని మా అవసరం కూడా మోదీకి ఉందని నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు వాస్తవానికి రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు తాజాగా లోక్సభకి ఎన్నికైన వారు నలుగురు అంటే విజయసాయి ఇప్పుడు చెబుతున్నట్టు వైసీపీకి పార్లమెంటులో పదిహేను మంది సభ్యులు ఉన్నారు నిజమే అందుకే మోదీ మా మాట కూడా వింటారని విని తీరుతారని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశంకు పదహారు మంది సభ్యులుంటే మాకు పదిహేను మంది ఉన్నారు మేమేం తక్కువ అని డాంబి కాలిపోతున్నారు రాష్ట్రంలో అధికారం కోల్పోయాం కానీ పార్లమెంటులో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు ఇంత చెబుతున్నా ఆయన మోదీ అడిగినా అడగకున్నా రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం ఎన్డీఏ ప్రవేశపెట్టే అన్ని బిల్లులకు బేషరత్తుగా మద్దతిస్తామంటూ అన్యాపదేశంగా మోదీని శరణు వేడుతున్నారు ఆదుకోండి స్వామి అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు మేం మీతోనే ఉన్నాం గుర్తించండి అంటూ బతిమిలాడుకుంటున్నారు